భయం భయం భయం. ఎంత భయం అంటే ఉరికంబం ఎక్కినంతగా భయం. ఎందుకని? చూస్తే చెమటలు పట్టిపోతున్నాయి, గుండె ధడ, కళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఎందుకని అంటే స్టేజ్ ఎక్కాలంటే భయం, స్టేజ్ ఫియర్. నలుగురిలో నిలబడి మాట్లాడాలంటే భయం. ఎందుకని? ఏ విషయం మాట్లాడాలో దాని గురించి అవగాహన లేదా? చాలా గొప్ప అవగాహన ఉంది, తెలివితేటలు చాలా ఉన్నాయి, జ్ఞానం చాలా బాగుంది. చదువుల్లో అయినా కానీ ప్రొఫెషన్లో అయినా కానీ ర్యాంకర్ అయినా తనకున్న నాలెడ్జ్ గురించి 10 మందిలో నిలుచుని మాట్లాడాలంటే భయం. ఎంత భయం అంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు, ఒక్క మాట కూడా మాట్లాడలేడు. అదే తన ఫ్రెండ్స్లో కూర్చొని మాట్లాడాలంటే చాలా అద్భుతంగా చర్చిస్తాడు. అదే విషయం తన ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడాలంటే చాలా అద్భుతంగా మాట్లాడతాడు. కానీ 10 మందిలో నిలుచొని మాట్లాడాలి, స్టేజ్ మీదకి నిలబడాలి అంటే తన వల్ల కానే కాదు, చాలా దూరం పారిపోతాడు. ఎందుకని? ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అతను ఏ విషయాల్లో అయితే ట్రైనింగ్ అవుతూ వచ్చాడో ఆ విషయాల్లో అతను పర్ఫెక్ట్ అయ్యాడు. ఈ పబ్లిక్ స్పీకింగ్ అనే విషయంలో ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు కాబట్టి అతనికి స్టేజ్ ఫియర్ అలాగే ఉండిపోయింది. చూడండి, చాలామందిని మనం గమనిస్తున్నాం, చాలామంది అనేక రకాల స్కిల్స్ ఉంటాయి. చాలా మంచి రీడింగ్ స్కిల్ ఉంటుంది, మంచి రైటింగ్ స్కిల్ ఉంటుంది, మంచి సింగింగ్ స్కిల్ ఉంటుంది, మంచి యాక్టింగ్ స్కిల్ ఉంటుంది, మంచి మేనేజ్మెంటల్ స్కిల్ ఉంటుంది, మంచి సేల్స్ స్ట్రాటజీ స్కిల్ ఉంటుంది. అనేక రకాల స్కిల్స్ ఉన్నప్పటికీ ఎప్పటి వరకైతే ఒక వ్యక్తిలో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్, పబ్లిక్ అడ్రస్సింగ్ స్కిల్ అనేది ఉండదు, వాక్ చాతుర్యం ఉండదు, ప్రజలతో సంభాషించడము, ప్రజల ముందు ప్రజెంటేషన్ ఇవ్వడం అనే స్కిల్ లేదు, చాలా గొప్ప ఎదుగుదలను తను తను ఆపేసుకున్నవాడైతాడు. ఏ విధంగా అయితే చిన్నప్పటి నుంచి అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాము. చిన్న నుంచి రాయటం వచ్చా? నేర్చుకున్నాం. చదవడం వచ్చా? నేర్చుకున్నాం. ఇలా అనేక స్కిల్స్ నేర్చుకున్నట్టుగా పబ్లిక్ స్పీకింగ్ గురించి కూడా అవసరం ఉంది, నేర్చుకోవాల్సిన శిక్షణ అవసరం ఉంది. పబ్లిక్ స్పీకింగ్ అంటే ట్రైన్డ్ పబ్లిక్ స్పీకింగ్ ఉంటుంది, అన్ట్రైన్డ్ పబ్లిక్ స్పీకింగ్ ఉంటుంది. చాలామంది స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు పబ్లిక్ స్పీకర్స్ మాత్రమే. ట్రైన్డ్ పబ్లిక్ స్పీకర్స్ మాట్లాడితే అది వేరుగా ఉంటుంది, ట్రైన్డ్ పబ్లిక్ స్పీకర్స్ మాట్లాడితే అది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. కాబట్టి నేను మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను, మీరు గొప్ప పబ్లిక్ స్పీకర్గా మారాలన్న ఆలోచన మీకుంటే, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా మారాలన్న ఆలోచన మీలో ఉంటే, మీకోసం 5 రోజుల వర్క్షాప్ మీకోసం ప్లాన్ చేయడం జరిగింది. మీకోసమే 5 రోజుల వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ నెల 18వ నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్లో జరగబోతుండి ఈ వర్క్షాప్ మీకోసమే. ఒక వ్యక్తి గొప్ప పబ్లిక్ స్పీకర్గా మారాలంటే ఏం కావాలో తెలుసా? అతనికి ట్రైనింగ్ కావాలి, కోచింగ్ కావాలి. ఆ కోచింగ్ నేను ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నాను. ఆ తర్వాత ప్రాక్టీస్ కావాలి, మీతో నేను ప్రాక్టీస్ చేపిస్తాను. ఆ తర్వాత ఏదైతే మీరు ట్రైనింగ్ తీసుకున్నారో, ఏదైతే మీరు ప్రాక్టీస్ చేశారో, అది ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆ అవకాశం నేను మీకు కల్పిస్తాను, మీతో ఇంప్లిమెంటేషన్ చేపిస్తాను. ఆ తర్వాత మీ లైఫ్కి ఒక గొప్ప మెంటర్ అవసరం ఉంటుంది. ఎప్పటికూడా ఈ రంగంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం నేను మీకు మెంటర్గా ఉండడం కోసం సిద్ధంగా ఉన్నాను. నిజంగా మీరు సీరియస్గా ఉంటే పబ్లిక్ స్పీకర్గా ఎదగాలని నేను చాలా సీరియస్గా ఉన్నాను. మిమ్మల్ని పబ్లిక్ స్పీకర్గా, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా మార్చే బాధ్యత నాది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ వర్క్షాప్లో సీట్ బుక్ చేసుకోండి. మరి ఈ వర్క్షాప్లో అటెండ్ అయ్యే విధానం ఏంటి అంటే, ఈ వర్క్షాప్లో మీరు అటెండ్ అవ్వాలంటే దానికి మీరు 5 లక్షల రూపాయలు పే చేయాల్సిన అవసరం లేదు, దానికి 2 లక్షల రూపాయలు పే చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మీకు అద్భుతమైన అకామిడేషన్, అద్భుతమైన ట్రైనింగ్, 5 రోజుల ట్రైనింగ్ ఉన్న ఈ వర్క్షాప్ కేవలము 69,000 రూపీస్కే మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ మీరు పే చేస్తుంది 69,000 మాత్రమే. కానీ నేను మీ ఒక్కొక్కరి మీద 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాను. ఎవరైతే ఈ వర్క్షాప్లో అటెండ్ అవుతారో వారి అందరూ ఒక వీడియోస్ అద్భుతంగా రికార్డ్ చేసి నేను నా డాష్ నుంచి, నా ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళని ప్రమోట్ చేయబోతున్నాను. మీకోసం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఏ విధంగా ఈ రంగంలో ముందుకెళ్ళాలి, పబ్లిక్ స్పీకర్గా ముందుకెళ్ళాలా, మోటివేషనల్ ఫీల్డ్లో మీరు నిలబడాలనుకున్నారా, ప్రొఫెషనల్గా ఎలా ముందుకెళ్ళాలో మీకు గైడెన్స్ ఇవ్వడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకెందుకు ఆలస్యం? సీట్స్ కేవలం 20 సీట్స్ మాత్రమే ఈ వర్క్షాప్లో తీసుకున్నాము. ఆల్రెడీ ఆల్మోస్ట్ 16-17 సీట్స్ అయిపోయాయి. ఉన్నటువంటి 3-4 సీట్ల కోసము ఆలస్యించకుండా వెంటనే మీరు అప్లై చేయండి, వెంటనే సీట్ బుక్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్, తప్పకుండా మనం కలుద్దాం వర్క్షాప్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.